హలో రుకుస్ ఫ్యామిలీ మీరు మొదటిసారి మన వీడియోస్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు వెంటనే నోటిఫికేషన్స్తో మేము ముందుకు వచ్చేస్తాము కొత్త కొత్త రెసిపీస్తో గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇవాళ నేను మీకు పోహా అటుకులు లేదా అటుకులు ఉప్మా అని కూడా అంటారు దీన్ని రెగ్యులర్గా కాకుండా ఏంటంటే కొంచెం ట్విస్ట్ తోటి చిన్న చిన్న ట్విస్ట్ తోటి చాలా వెరైటీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి మనం ఈ మెత్తటి అటుకుల్ని మెత్తటి అటుకులు అని కూడా అంటారండి ముందుగా ఇక్కడ మనకు పోహా అటుకులు దొరుకుతాయి అటుకులు అంటే కూడా ఇస్తారండి ఈ అటుకుల్ని నీళ్ళు పోసేసి బాగా కడిగేసేసుకొని పక్కన పెట్టుకోండి మనం ఆ టైంకి చేసుకునే వరకు కొంచెం ఉబ్బిపోయినట్టుగా అవుతాయి అవి బాగుంటాయి పక్కన పెట్టుకొని ఏదైనా వెడల్పాటి కడాయి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసేయండి అవి కొంచెం చిటపాట్లు ఆడుతున్నప్పుడు శనగపప్పు ఈ పప్పులనేవి పోపులో వేసుకోవడం అనేది కంప్లీట్లీ మన మన ఇష్టం అండ్ ఆప్షనల్ అండి మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అలాగే సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయల కారమే వేస్తున్నాం కాబట్టి కారం మనం ఎంత తింటామో అంత చూసి వేసేసుకోండి అలాగే కరివేపాకు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి అలా అని బాగా అవ్వకూడదండి కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఇందులోకి నేను ఆలు అన్నా కదండి చిన్న చిన్న ముక్కలుగా ఆలు కట్ చేసేసుకొని వేసుకోండి ఆలు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఈ అటుకుల ఉప్మాకి ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసేసి ఉప్పు కూడా సరిపడా ఉప్పు వేసేసేయండి వేసేసి బాగా కలిగి అంతా కూడా ఆలుగడ్డ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా బాగా కలిగిపెట్టేసేసుకోండి మూత పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆలుగడ్డ ఉడికే వరకు వే వేయించుకోవాలండి ఇదేంటంటే ఉల్లిపాయలు ఎందుకు ఎక్కువ కుక్ చేయొద్దనను అంటే మళ్ళీ ఆలుగడ్డలతో పాటు ఉడుకుతుంది కాబట్టి మనకు క్రంచినెస్ అనేది వస్తుంది ఉల్లిపాయ ముక్కల్లోకి ఎప్పుడు కానీ పోహాలోకి కొంచెం మనకు పంటికింది అలా ఉల్లిపాయ ముక్కలు తగు తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మూత పెట్టేసి ఆ మూత పెట్టిన ఆవిరి వేసాం కదా వాటర్ వాటికంతలు వాటికి వచ్చేస్తాయి ఆ ఆవిరికి ముక్క ఉడికిపోతుంది చూసారా ఆలుగడ్డ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది మొత్తం ఆలుగడ్డ కూడా అన్నీ కూడా ఉడి ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి జీరా ఆలు అన్నం ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడిని వేయించేసి రోస్టెడ్ రోస్టెడ్ క్యూమిన్ పౌడర్ అనేది వేసుకోండి వేయించుకున్న జీలకర్ర పొడిని వేసేసుకున్న తర్వాత మనం ముందాక మనం క్లీన్ చేసుకున్న అటుకులు ఉన్నాయి కదండీ ఆ అటుకులు కూడా యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసి బాగా మొత్తంగా మసాలా అంతా కూడా ఉల్లిపాయలు అటుకులు అంతా కూడా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేయండి ఇక్కడ మనకు అటుకులు పొడి పొడలాడుతూ కావాలా కొంచెం ముద్దగా కావాలా లేదా మరీ ముద్దగా కావాలా అనేది కంప్లీట్లీ మన ఇష్టం అండి నాకు కొంచెం మెత్త మెత్తగా ఉండడం ఇష్టం కాబట్టి కొన్ని వాటర్ చల్లాను వాటర్ చల్లేస్తే ఏంటంటే అటుకులు కొంచెం సాఫ్ట్గా అయిపోయి ఆ మసాలా అంతా కూడా మనం ఇప్పుడు వేసిన ఉప్పు ధనియాల ఏదైతే సారీ జీలకర్ర పొడి ఏదైతే వేసామో అదంతా కూడా బాగా పోహాకంతా కూడా నీట్గా పట్టుకుంటుంది మనకు చూస్తున్నారు కదా ఇప్పుడు లాస్ట్లో సన్నగా తురుమేసుకున్న పచ్చి కొబ్బరి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చెప్పాను కదా ట్విస్ట్ అన్నాను కదా చాలా చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి కొబ్బరి అలాగే వేయించుకున్న పల్లీలు తొక్క తీసేసుకొని మన ఇష్టం అండి ఎక్కువ కావాలా తక్కువ కావాలా మన టేస్ట్కి తగ్గట్టుగా ఆ పల్లీలు యాడ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లేసేసుకొని నిమ్మకాయ పిండుకోవడం అనేది మన ఇష్టం అండి కంప్లీట్లీ వేడి మీద మాత్రం అస్సలు పిండొద్దు ఎందుకంటే ఆ తొనలు పడి మనకు చేదనేది అనేది వస్తుంది తినే ముందు అలా నిమ్మకాయ పిండేసి ఇచ్చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలా మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ పల్లీలు మనం రోస్ట్ చేసి వేసుకున్నాం కదా వేయించేసి వేసుకొని వేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేసి ఇంకా డైరెక్ట్గా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇందులోకి ఏ చట్నీస్ అవసరం లేదు కావాలి అనుకుంటే ఇంట్లో ఎలాగో మనకు మ్యాంగో పిక్కిల్ ఉంటుంది కదండి నాకైతే ఇప్పుడే నోట్లో నూ నీళ్ళు వచ్చేస్తున్నాయి మ్యాంగో తోటి బాగా తింటే కనుక చాలా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కొబ్బరి అలాగే పల్లీలు తగులుతూ చాలా చాలా జీలకర్ర ఫ్లేవర్ అనేది వస్తూ పోహా అనేది చాలా వెరైటీగా ఉంటుందండి ఇప్పుడు పెట్టండి ఇలా చేసి పెట్టండి ఎందుకు తినరో పోహా ఎవరైనా కూడా తినేస్తారండి అటుకులు ఉప్మా అనగానే మొహం మార్చకుండా హ్యాపీగా తినేస్తారు సో వేడి వేడి పోహా అటుకులు రెడీ అయిపోయాయండి మెత్తట మెత్తట అటుకులు ఆర్ ఉప్మా ఆర్ ఎనీథింగ్ మనం ఏదన్నా కూడా అలాగే ఉంటుంది కాబట్టి టేస్ట్ మాత్రం మారదు సో మీరు కూడా ట్రై చేసేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్